జగిత్యాల పట్టణంలోని అతి పురాతనమైన కూరగాయల మార్కెట్ టవర్ దగ్గర మొదటి నుంచి కూడా ఉన్నది. గతంలో 20,000 జనాభా 25,000 జనాభా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన మార్కెట్ ఇప్పుడు దాదాపు 120,000 వచ్చింది ఆ జనాభా. కొనేవాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ మార్కెట్ ఏ రకంగా కూడా సరిపోవట్లేదు. ఎలాంటి అధునాతనంగా కూడా నిర్మించబడలేదు. ఇన్ని రోజులు మధ్యలో కొద్దిగా గద్దెలు కట్టడం వల్ల మాకు చాలామంది కొంచెం ఇబ్బందులు కూడా అవుతున్నాయి అంటున్నారు. ఏదేమైనా కానీ జగిత్యాల పట్టణంలో కూరగాయల మార్కెట్ల విషయం కానీ, మరి ముఖ్యంగా మటన్ మార్కెట్ కూడా చాలా పురాతనమైనది. ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నదే ఇది. ఈ మధ్యకాలంలో మొదలుపెట్టి ఆపేసిందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇటు మటన్ మార్కెట్ కానీ కూరగాయల మార్కెట్ దీన్ని అభివృద్ధి చేస్తూ జగిత్యాల పట్టణంలో ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా మార్కెట్లు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ అత్యంత పురాతనమైన మార్కెట్ ఇప్పుడు మళ్ళీ 25 లక్షలతోటి దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు పుకార్లు పుట్టిస్తూ ఉంటారు, జగిత్యాల ఇంకొకడ మార్కెట్ పడితే ఇటుకలు మార్కెట్ తీసేస్తారని చెప్పి. మేము 20 లక్షలు అప్పుడు చెప్పిన, మేము బుట్టి పెరిగింది కరెక్ట్, ఇటుకలు 100 గదాలు, ఇంకా మా అమ్మ నాన్న ఇద్దరు కూడా గానే ఉంటారు, సంధి దాటితే అయిపోయి మా ఇల్లు అని చెప్పి. అది వాస్తవం కూడా, ఉన్న మార్కెట్ తీయాల్సిన అవసరం లేదు. ఇది చాలా అవసరం ఉన్న మార్కెటే. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం, సాయంత్రం 5 గంటల సమయంలో కూడా కిక్కిట్స్ పోయి ఉన్నది, నడవడానికి కూడా జాలేదు. ఇక పొద్దటి పరిస్థితి అయితే చెప్పరాదు. ఇటు ట్రేడర్స్ కానీ అటు రైతులు కానీ, అదేవిధంగా కన్స్యూమర్స్, కొనేవాళ్ళు, పండించేవాళ్ళు, అమ్మేవాళ్ళు ముగ్గురు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ మార్కెట్లో. ఏ ఒక్కరు కూడా నిజంగా చెప్పాలంటే సంతోషంగా లేరు. కొద్దిగా వర్షం పడితేనే మొత్తం ఎక్కడికక్కడ వృధా అయిపోయింది. ఆ ఫ్లోరింగ్ కూడా 5 లక్షల రూపాయలు నిధులు పెట్టడం జరిగింది. వాస్తవానికి ఒక ప్రణాళికతో ఉండాలి. నిజంగా చెప్పాలంటే నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినారు. వారి టర్మ్లోనే గంజ్లో బ్రహ్మాండమైన మార్కెట్ చేయడం జరిగింది. అది నిజంగా కూడా చూడడానికి చాలా బాగుంది. అంటే మనకు ప్రజల సహకారం, అట్లనే వ్యాపారస్తుల సహకారం ఉంటే తప్పకుండా ఇక్కడ కూడా డెవలప్ చేసుకోవచ్చు. మనం మన మార్కెట్లు అనేటివి శుభ్రంగా ఉండాలి. ఉద్యోగాలు వేస్తే మనం తినేదే కూరగాయలు, మాంసాహారం తినేవాళ్ళు మటను, ఫిష్ అలాంటిది. ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడికి వస్తేనైతే పరిస్థితి బాగాలేదు. ఉన్నంతలో ఇది బాగు చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నాకు ఖచ్చితంగా రైతు బజారు కూడా పూర్తిగా దాన్ని తీసిపారేసి సాంఘిక సంక్షేమ శాఖకి ఇచ్చారు. మరి ఎట్లా ఆలోచించారో నాకు అర్థం కాలేదు. దాన్ని కూడా తప్పకుండా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా గత పాలక వర్గం, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్గా అధికారులు ఉన్నారు. ఎలక్షన్స్ తొందరగా అయిపోతే కొత్త పాలక వర్గం తప్పకుండా మాకు నమ్మకం ఉన్నది. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని నన్ను గెలిపించారు. అట్లనే మున్సిపల్ పాలకవర్గం కూడా బ్రహ్మాండంగా పనిచేసే వాళ్ళను గెలిపిస్తారు. అలాంటి వాళ్ళకే నేను అవకాశం కూడా కల్పిస్తా.
తప్పకుండా మార్కెట్లు జగిత్యాల పట్టణంలో వివిధ ప్రాంతాల్లో కావాలి. ఎందుకంటే కొనేవాళ్ళు ఎక్కువ పేరు ఇప్పుడు నటరాజ్ చౌరస్తాలో ఎంజిరా బిల్డింగ్ దగ్గర అంతా రోడ్ల మీద కూర్చొని అమ్ముకుంటున్నారు. బండ్ల వరకు పర్వాలేదు, తోపుడు బండ్ల వరకు, ఎందుకంటే మూమెంట్ ఉంటుంది. కానీ ఆ మోర్ల పక్క కూర్చొని అమ్మినప్పుడు చాలా అపరిశుభ్రంగా ఉంటుంది. అన్నపూర్ణ చౌరస్తా దగ్గర అయితే పూర్తి రోడ్డు మీదనే మటన్ కోసుడు, చేపలు అమ్ముడు పూర్తి రోడ్డు మీదనే జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా కొంత శానిటరీ ఇన్స్పెక్టర్స్ మున్సిపల్ అధికారులు ఆలోచించారు. మరి అసలు ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ డ్యూటీలు ఏం చేస్తారో కూడా అర్థమవుతలేదు. వీటన్నిటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇంకా దాదాపు 6 నెలల నుంచి ఏదో ఒక ఎలక్షన్స్ రావడం, పాలకవర్గం కూడా వేరే వాళ్ళు ఉండడం, నాకు కూడా అక్కడికి పెద్ద వెళ్ళే పరిస్థితి లేకుండా ఏమున్నా దీనిపైన దృష్టి గత 15 రోజుల నుండి పెట్టడం జరిగింది. ఇప్పటికే మనం శ్మశాన వాటికలకు ముందునే శంకుస్థాపన చేసుకున్నాం. ఇవన్నీ పనులు, లైబ్రరీ బిల్డింగ్ కూడా పని షురూ అవ్వబోతున్నది. టౌన్ హాల్ కూడా కాంపౌండ్ వాళ్ళు అవన్నీ కూడా ఆక్రమణలు తీసేసి పెట్టడానికి అధికారులు చేస్తున్నారు. కానీ ఇటు వర్షాలు ఇవన్నీ వాటిలో కూడా కొద్దిగా పనులు మెల్లగా నడుస్తూ ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి జగిత్యాల పట్టణంలో ప్రజలు పెద్ద ఎత్తున ట్యాక్స్ కడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కేంద్రానికి నిధులు ఇస్తున్నాం, మనం పన్ను కడుతున్నాం కాబట్టి అక్కడి నుంచి కూడా మనకు 14 ఫైనాన్స్లో డబ్బులు వచ్చాయి. ఇటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఉన్నాయి. అదేవిధంగా LRS పట్టణమే అదో 1.5 కోటి ఉన్నాయి. ఇన్ని డబ్బులు అక్కడ వట్టిగా పెట్టి మరి పట్టణాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదో నాకైతే పూర్తి ఆశ్చర్యకరంగా ఉంది. ఈ విషయాలన్నీ కూడా దిగిపోయిన తర్వాత ఈ 15-20 రోజుల్లో తెలియవస్తూ ఉన్నది. కోటి చూస్తూ ఉన్నాం, ఉన్నటి వరకు వర్షాలు లేవు, చాలా ఇబ్బందికరంగా ఉండే. ఇప్పుడు వర్షాలు ఎక్కువై ఇబ్బందికరంగా ఉన్నది పట్టణంలో. నేను అధికారులను కొడుతూ ఉన్నాం, ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులు కూడా బురద అవుతుంది. అవన్నిటిని కూడా శానిటేషన్ కింద పెట్టి ఏ స్థాయిలోనైనా మనం పెట్టుకోవచ్చు. కాబట్టి అర్జెంటుగా మీరు ప్రపోజల్స్ రెడీ చేయండి. పోదాం మీటింగ్ ఆడియో కూర్చుందాం, చెప్పిన చెప్పారు ఆడియో, ఇప్పుడు అక్కడికి వెళ్దాం కూర్చుందాం. మరి అదేవిధంగా పదే పదే ఇక్కడ అమ్ముకున్న తైబజార్ గురించి మాట్లాడుతున్నారు. అసలు హైదరాబాద్లో తైబజార్ ఎప్పుడో లేదు. ఇక్కడనే పెట్టింది వాళ్ళే, తీసేసింది వాళ్ళే, పెట్టింది వాళ్ళే, తీసేసింది వాళ్ళే. దాని గురించి ఎక్కువ మాట్లాడే అవసరమే లేదు. తైబజార్ గురించి అది ఇక అది పెద్ద ఇష్యూ కాదు. 5-10 రూపాయలు అది పెద్ద ఇబ్బంది కాదు. రైతులకు లేవు, వ్యాపారస్తులకు లేవు, కొనుగోలుదారులకు లేవు, ముగ్గురు కూడా ఇబ్బంది పడుతున్నారు. అవసరం కోసం పూర్తిగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.